Welcome to Divya's Kitchen. Dry paneer 65, same Hyderabad restaurant style lo undi kada. Ingredients video chivarlo ichanu chudandi. Mari paneer 65 cheddama. Deeniki paneer 200 grams, 1 spoon karam, 1/2 spoon salt, 2 spoon maida, 3 spoon corn flour, 1 spoon allam velulli paste, 1 spoon nimmarasam, 1/4 water posi paneer mukkalaki baga coat chesukovali. Chudandi ila oil heat ayaka 1 by 1 vestu anni pieces ni veskoni deep fry chesi teesi pakkana pettukovali. ఒక పీస్ బైట్ చేసి చూడండి, పన్నీర్ ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు 1/2 కప్ పెరుగులో 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 పించ్ రెడ్ ఫుడ్ కలర్. ఇది పూర్తిగా ఆప్షనల్, నేను రెస్టారెంట్ స్టైల్లో రావడానికి యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 రెమ్మ, 1 ఆనియన్ డైస్డ్, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. రెడీ చేసుకున్న కర్డ్ వేసి వెంటనే బాగా కలపాలి, లేదంటే పెరుగు విరుగుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ పన్నీర్ వేసి బాగా కలిపి 1 మినిట్ అయ్యాక కొత్తిమీర సాల్ట్ తగినంత వేసి కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్ హైదరాబాదీ రెస్టారెంట్ స్టైల్ డ్రై పన్నీర్ 65 రెడీ. చేసుకొని తిని ఎంజాయ్ చేయండి.